బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నేను అల్బనిస్ను ప్రధానమంత్రి గారిని పట్టుకొని టూరిస్ట్ లాగా అంటున్నావు. మరి నువ్వు టీఆర్ఎస్ రద్దు చేసుకొని బీఆర్ఎస్ పెట్టినావు కదా, బీఆర్ఎస్ పెట్టుకొని మహారాష్ట్ర కూడా పోతున్నావు కదా. నువ్వు అక్కడ ఎక్కడ దేకపోతే ఒక మహారాష్ట్ర పోతున్నాడు, ఆ మహారాష్ట్రలో ఎక్కడ పోతున్నాడు? ఆనాడు నిజాం నైజాం హైదరాబాద్ రాష్ట్రంలో కొన్ని తెలుగు మాట్లాడే ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాలకు పోయి ప్రయత్నం చేస్తున్నాడు. స్పెషల్ ఫ్లైట్లు వాళ్ళకు అంటే ఎక్కడ చెల్లని ముఖాన్ని తీసుకొచ్చి రాజకీయాలను అవుట్డేటెడ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఖరీదు కట్టి వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్ చేసి ఇక్కడ ఇక్కడ ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి కండలు కప్పుతున్నాం. ప్రగతి భవన్ నీ పార్టీ కేంద్ర కార్యాలయం, అదేమన్నా ప్రగతి భవన్ అది అధికారికమైన నివాసం. గక్కడ తీసుకొచ్చి గక్కడ అన్ని షో చేసి నువ్వు పార్టీ కండ కప్పేటువంటి అధికారి నీకు ఎవడిచ్చిండు? నువ్వు టూరిస్టువా? నువ్వు మహారాష్ట్ర పోతే నువ్వు టూరిస్టువా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం కథ? ఇదేం పద్ధతి? నేను అనుకున్నా కేటీఆర్ గారు ఇంతకుముందు కూడా చెప్పిన చదువుకున్నాడు అమెరికా నుండి వచ్చినోడు, నీ వయసు నీ సంస్కారం చదువుకున్నది నువ్వు సభ్యత ఇవన్నీ మర్చిపోతాను. చీటలు అంటావు, ఎవరిని చీటలు అంటారు? తెలంగాణ ఉద్యమంలో వందల సభలలో దళితులనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ అవసరమైతే తనను నడుపుకుంటాడు తప్ప మాట తప్పడని చెప్పి ఒకని వందలు ఇప్పుడు నేను వినిపిస్తాను మీకు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వినిపించానో ఆయన ఫోటోతోటి ఆయన ఉపశమనం వినిపిస్తాను. చేసినామా మరి? సరే, ఆనాడంటే ఉద్యమ నాయకుడు కదా, అన్ని సమస్యలు తెలిసిన వాడు కదా, ఆయన ఆయన ముఖ్యమంత్రితో మర్చిపోండి అని చెప్పి ఆయన బాగానే ఉంది. ఫస్ట్ టైం ఆయన, మరి సెకండ్ టైం అయినా మరి నాకు ఒక మాట ఇచ్చిన్నది, ఆ మాట ఇచ్చింది అమలు కాకపోతే నన్ను జాతి క్షమించదు, చరిత్రలో నీ ఒక ద్రోహిగా మిగిలిపోయి ఆస్కారం అని చెప్పి రెండోసారి ఇవ్వాలి కదా. ఇచ్చిన రెండోసారి ఇవ్వకపోగా నాకు బాగా గుర్తు ఇవాళ మాట నేను కూడా అనేక మాటలు వినున్నా కానీ అవన్నీ బయటపడడం మంచిది కాదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, 2014 నుంచి 2018 వరకు భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉన్నమాట వాస్తవం కాదా? మీరు చూడండి, దానికి విజువల్ చూపిస్తా. మెట్రోకు ఓపెనింగ్ వస్తే కేసీఆర్ గారు ఉంటారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు ఉంటారు, అటు పక్క కేటీఆర్ గారు ఉంటారు, ఫోటో తీస్తున్నాడు. అంటే ఎవరున్నారు అక్కడ? వీళ్ళే ఉన్నారు, వీళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరైనా ఉన్నారా? అంటే 2018 వరకు నరేంద్ర మోడీ గారిని పోడుకుంటా చివరికి ఎట్లా అంటే నమ్మింది పాప వాళ్ళు. 2019 మనకు దేశంలో జరిగే ఎన్నికలతోటి మనకు జనరల్ ఎలక్షన్ తోటి మన ఎన్నికలు జరగాలి. 2019 ఏప్రిల్ మేలో జనరల్ ఎన్నికలతోటి మన ఎన్నికలు జరగాలి. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభావం ముందు, నరేంద్ర మోడీ గారి గ్లామర్ ముందు, నరేంద్ర మోడీ గారి యొక్క ఉపన్యాసాల ముందు, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి మంచి పేరు ముందు రేపు నేను తట్టుకోలేనని చెప్పి భయపడి జనరల్ ఎలక్షన్ తోటి వస్తే ఎక్కడ నాకు ఓడిపోతాను, నేను ఓడిపోతాను అనే భయంతో ప్రిఫోన్ చేసుకున్నాడు. నరేంద్ర మోడీ గారి ప్రభావం లేకుండా ఉండే ఎన్నికలు జరుపుకోవాలని చెప్పి పోయి ఎక్కడ బతులాడుకున్నాడో, ఎక్కడ పర్యటన చేసుకున్నాడో, ఏప్రిల్ మేలో జరగాల్సిన ఎన్నికలు తీసుకొచ్చి 2018 డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. వాళ్ళ సహకారం తీసుకోలేదాను. ఎందుకు జరుపుకున్నట్టు? నువ్వు కొంత గొప్పోడిగా అయితే, ప్రజల ఆశీర్వాదం ఉండి ఉంటే, నీ పరిపాలన పట్ల పాజిటివ్గా ఉంటే ఎందుకు జనరల్ ఎలక్షన్తో ఉండేటువంటి మన ఎలక్షన్స్ని ప్రిఫోన్ చేసుకొని పైరవి చేసుకొని 2018 అధికారాన్ని చేపట్టినావు? నీకు తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభావం ముందు నేను తట్టుకోలేనటువంటి భయం, ఎక్కడ బీజేపీ భయం, ఆ తొద్దు కొద్ది కాలం తెలిసిపోయింది. 2018 88 సీట్లు గెలిచినటువంటి పార్టీ, మా కరీంనగర్ పార్లమెంటు కింద 450,000 మెజార్టీ తెచ్చుకున్నాం మేము. ఆ పార్లమెంటు పరిధిలో, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 450,000 మెజార్టీ వచ్చినటువంటి పార్టీ, 5 నెలల కాలంలో మళ్ళీ ఎన్నికలు జరిగితే 100,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే 4.5 లక్షల ఓట్లున్నది, 5.5 లక్షల ఓట్లు ఘాటపడ్డది. అంటే 3 నెలల కాలం, అంటే కేసీఆర్ అంటే ఆయన ఎలిసిపోయింది గక్కనే, కేసీఆర్ ఎలిసిపోయింది గక్కనే, కేసీఆర్ ముఖం చెల్లుబాటు కాదనేటువంటి ఎన్నిక కదే. ఆ తదుపరి మనం చూసినాం జిహెచ్ఎంసీ ఎన్నికలలో నీ ముఖం చెల్లలే, దుబ్బాక ఎన్నికలు ఏం మాట్లాడినావు?
ఇక్కడ బీజేపీ ఎక్కడిది? ఘీ మెదల బీజేపీ అదో పార్ట అన్నావు. ఏమైంది? దుబ్బాక ప్రజలు నీ కర్ర కలిసి వాత పెట్టిండు. హుజరాబాద్ 600 కోట్లు ఖర్చు పెట్టినావు. 600 కోట్లు 2 లక్షల కోట్ల విలువైన దళిత బంధు పథకాన్ని ఆవిష్కరించి కత్తి లేనోడు నెత్తిలోను మస్తు మాట్లాడతాడు, రాసుకుంటే దెబ్బర కొదువనా? ఇచ్చేవాళ్ళు నేను, తీసుకునే వాళ్ళు మీరు. దళితులారా, మీకోసమే పుట్టినా, మీకోసమే జీవిస్తున్నా, మీకోసమే చచ్చిపోతా అని చెప్పి మాట్లాడింది. నేను అడుగుతా ఉన్నా ఆ మాటలు ఇప్పుడు మళ్ళీ ప్రవేశిస్తా. కానీ ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, 8 లక్షల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చెప్పిన దళిత బంధు ఇచ్చినవు. ఇది ఎవరు చీటరు? దళిత ముఖ్యమంత్రి చేయకుండా అబద్ధమాలకు చీటరు ఎవరు? 100 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా చీట్ చేసింది ఎవరు? ఇల్లుని పేదలకు ఇల్లు కట్టిద్దని చెప్పి చీట్ చేసింది ఎవరు? దళిత బంధు ఇస్తా అని చెప్పి 15 లక్షల రూపాయలు చెప్పి ఇవ్వకుండా చీట్ చేసింది ఎవరు? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇక బీసీ బంధు అని చెప్పి అల్ల కూడా కొన్ని కులాలకే ఇస్తా అని చెప్పి కట్ట మీద తౌడు పెట్టి స్టాండ్ తౌడు పెట్టి కుట్రాలు పెట్టింది ఎవరు? వీళ్ళ కంటి మీద కొనుక్కులు ఎక్కడ చేస్తారు? నంబర్ వన్ అంటారు. ఈ చీటింగ్లో నంబర్ వన్ ఎవరు? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. చెప్పుడు పోతే ఇక్కడ 100 ఉన్నాయి. నేను ఒకటే, ఇవాళ కేసీఆర్ నీ అబ్బా జాగ్రత్త కావాలని మనసారి చెప్పాను. నేను ఇక్కడ ఖర్చు పెట్టబడే ప్రతి పైసా ప్రజలది. నేను అడుగుతా ఉన్నా మీకు, నేను ఏ యాసిల్ ఫ్రీ గవర్నమెంట్ అని చెప్పినావు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అని చెప్పినావు, గిట్లుండే అని చెప్పినావు నువ్వు? నేను అడుగుతున్నా, ఒక నిజంగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అయితే ఇంత తక్కువ కాలంలో ఒక ప్రాంతీయ పార్టీగా, ఒక చిన్న రాష్ట్ర పార్టీగా 900 కోట్ల రూపాయలు భాజపా వైట్ మనీ ఉందని చెప్పి గర్వంగా ప్రకటిస్తున్నావు కదా, ఎట్లొచ్చినాయి 900 కోట్ల రూపాయలు? ఎట్లొచ్చినాయి? అటుకులు బుక్కి ఉపవాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమం నడిపిన మీరు ఇవాళ మీరు ఒక్క హుజరాబాద్ 6000 కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టగలరు? 2018 ఎన్నికల్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? ఎక్కడి నుంచి వచ్చినాయి? 2019లో ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ మీరు అన్ని పార్టీలకు దేశవ్యాప్తంగా నేను ఫండ్ ఇస్తా, నన్ను హీరో పెట్టుకోమని చెప్పిన మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పేరు ఉంది, ఆయన అన్న చెప్పింది, ఆయన రాజ్దీప్ సర్దేశాయ్, నేను కదా ఆయన చెప్పింది. ఇవాళ మన ప్రధానమంత్రి గారు ఆధార్ లేకుండా మాట్లాడతారా? సమాచారం లేకుండా మాట్లాడతారా? అక్కడ కుమారస్వామి గారికి మద్దతు ఇస్తా అని చెప్పి, అరే ఇది లేచినట్లేదు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీతో లేపుతా అని చెప్పి డబ్బులు పంపించని చెప్పింది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పింది. ఎంతమంది డబ్బులు పంపించిన లెక్కలేదా? ఎన్ని పార్టీలు డబ్బులు పంపించిన లెక్కలేదా? నీకే సమాచారం ఉంటుందా? నీకే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందా? నీకే చీమ చిట్టుకోమంటే తెలుస్తుందా? వాళ్ళకు ఉంటుంది కదా. ఇక్కడ నడపడానికే ఇంత సమాచారం ఉంటే దేశాన్ని నడపడానికి ఇంకెంత సమాచారం ఉండాలి? కానీ సందర్భం వస్తుంది దేనికైనా. నేను అంటున్నా, ఇవాళ సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకో. మీరు మీ మంత్రులు అడుగుతున్నారు, ఆయన పదే పదే అంటున్నారు, ఆయన వారు పరివారక రాజ్ కథం కన్నా ఏస్ తప్పేముంది? తప్ప ఇక్కడ ఈ దేశంలో ఇక్కడ గిన్ని పదవులు కూడిన ఎవరున్నారా? నేను నిజాం కాలం నాటి వరకు ఉన్నారని చెప్పి చూసినాను. నిజాం కాలం నాడు కూడా ప్రధానమంత్రులు వేరే వాళ్ళు ఉండే, కుటుంబాలు లేరు. ఒక రాజు ఉంటే మిగతా పదవులన్నీ కూడా వేరే వాళ్ళకు ఉండే, కుటుంబాలు కాని వాళ్ళకు ఉండే. లాస్ట్ కిషన్ ప్రసాద్ అని చెప్తాడు ఊకే 1901లో 1927లో. అంటే నిజాం కాలంలో కూడా కిషన్ ప్రసాద్ లాంటి హిందువులు ప్రధానమంత్రిగా ఉన్నారు. నిజాం అనుకుంటే ప్రధానమంత్రి కూడా ఆయనే పెట్టుకోవచ్చు, వాళ్ళ మనిషిని పెట్టుకోవచ్చు. నిజాం అనుకుంటే మొత్తం మంత్రులందరూ కూడా వాళ్ళే పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోలే. చాలామంది వచ్చి పనిచేసిండ్రు, రామ్ బక్షి, రాజా చంద్రులాల్, రాజా రాఘవేంద్ర రావు, అనేక మంది పనిచేశారు. కానీ మీ దగ్గర రెవెన్యూ ముఖ్యమంత్రి పదవి వారి దగ్గరనే ఉంటుంది, రెవెన్యూ మంత్రి పదవి వారి దగ్గరనే ఉంటుంది, ఇవాళ ఇరిగేషన్ పదవి వారి దగ్గరనే ఉంటుంది, వారి కిందికి వస్తే వారి కేటీఆర్ గారి దగ్గర ఉండే ప్రాంత పదవి 4 ఉంటాయి, మున్సిపాలిటీ మిషన్ వారి దగ్గరనే ఉంటుంది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇవాళ
17% ఉన్న దళిత జాతికి నీవు ఇచ్చిన మంత్రి పదవి ఒకటే 1% కూడా లేనిటువంటి నీ కులానికి నీ జాతికి ఇచ్చింది 4 మంత్రి పదవులు, ముఖ్యమంత్రితో పాటుగా 4 మంత్రి పదవులు మొత్తం పోర్టుకోలని మీకు. ఆ దళిత మంత్రి కూడా ఏమి సార్ పోర్టుకోలేదు? ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్, ఎస్సీ డెవలప్మెంట్.